Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta Cherikaku Ati Pedda Break. TDP నుంచి వైసీపీలో చేరదామని అంతా సర్దుకుంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనూహ్యంగా పెద్ద బ్రేక్ పడిపోయింది. ఆయన సొంత మేనల్లుడి మీద భూ కబ్జా కేసు విశాఖ పోలీస్ స్టేషన్లో నమోదైంది. దాంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా చిక్కుల్లో పడ్డారు. విశాఖతో పాటు భీమిలిలో పలుచోట్ల గంటా అనుచరులు భూముల దందా చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటి మీద చంద్రబాబు సిట్ విచారణ జరిపించారు, కానీ నివేదిక బయట పెట్టలేదు. ఇక జగన్ సైతం కొత్తగా సిట్ వేశారు, దాని సంగతి ఏమీ తేలలేదు. ఈ నేపథ్యంలో గంటా హయాంలో జరిగిన భూదందాల గురించి అంతా మర్చిపోయారనుకుంటున్న వేళ సడన్గా గంటా సొంత మేనలుడి మీదనే తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడంతో గంటా శ్రీనివాసరావు శిబిరం చిక్కుల్లో పడినట్లయింది. ఏకంగా వికలాంగుల భూమి మీదనే గంటా శ్రీనివాసరావు బ్యాచ్ కన్నుపడిందని పోలీసుల కేసులో తేలింది. సిటీకి గుండెకాయలా మారుతున్న మధురవాడలో 1991 నాటి ప్రభుత్వం వికలాంగుల కోసం పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలో వారు ఇళ్లు కట్టుకోలేదు, దాంతో ఆ భూములు అలా పడి ఉన్నాయి. వాటి మీద కన్నుపడిన గంటా శ్రీనివాసరావు అనుచరులు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మరీ తమ భూములుగా రాయించుకున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దానిమీద వికలాంగ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో డొంకంతా కదిలింది. ఈ కేసులో ఏకంగా గంటా శ్రీనివాసరావు మేనల్లుడు విజయబాబు ఉండడమే ఇప్పుడు గంటాకు ఇబ్బందిగా మారింది. గంటా మేనల్లుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విశాఖలో రాజకీయంగా కలకలం రేపుతోంది. నిజానికి ఈ భూములు కబ్జా కథంతా భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వ్యతిరేకిస్తున్న మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ మాస్టర్ స్కెచ్ గీసి మరీ గంటా గ్యాంగ్ని పట్టించారని అంటున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకోవడానికి రెడీ అవుతున్న వేళ మాటలతో కాదు చేతలతోనే నిజం రుజువు చేయాలని మంత్రి భావించారా అన్న అనుమానాలు కూడా వైసీపీలోనే చాలా వరకు వస్తున్నాయి. ఇప్పుడు గంటా బ్యాచ్ కక్కలేక మింగలేక అన్నట్లుగా సీన్ ఉంది. జగన్ తన విశాఖ పాదయాత్రలో ప్రధానంగా రాజకీయ బాణాలు ఎక్కుపెట్టింది అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు మీదనే, అది కూడా ఆయన భూ కబ్జాల మీదనే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవన్నీ కక్కిస్తామని కూడా చెప్పారు. ఇక విపక్ష నేతగా విశాఖలో భారీ ఆందోళనలను కూడా భూదందాల మీద జగన్ చేశారు. అంతేకాదు అధికారంలోకి వస్తూనే విశాఖ భూ కుంభకోణాల మీదనే సిట్ వేశారు. ఇన్ని చేసిన తర్వాత జగన్ రాజకీయాల కోసం గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకువస్తున్నారు అన్న విమర్శలున్నాయి. గంటా శ్రీనివాసరావు రాకను విజయసాయిరెడ్డి సహా మంత్రి అవంతిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు భూదందా బయటపడడంతో జగన్ గంటా విషయంలో నో చెబుతారా అన్న చర్చ సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.